ఐపీఎల్ 2021 లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ని మట్టి కరిపించి రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా విజయాన్ని అందుకుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఢిల్లీ తరపున రిషబ్ పంత్ మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. ఇక 51 పరుగుల హాఫ్ సెంచరీ చేసి జోష్ మీదున్న రిషబ్ పంత్ రన్అట్ గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక రిషబ్ పంత్ ని రన్అట్ చేసింది ఎవరో కాదు, రియాన్ పరాగ్. ఇక రిషబ్ పంత్ రన్అట్ తర్వాత రియాన్ పరాగ్ తన శైలిలో బిహూ డాన్స్ చేయటం అందరినీ ఆకర్షించింది. రియాన్ పరాగ్ చేసిన బిహూ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ కి సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసుకుంది. ఇది నెటిజన్ల విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా 13వ ఓవర్ 4వ బంతిని పంత్ లెగ్ సైడ్ కి నెట్టి పంత్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ ఈలోగా రియాన్ పరాగ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బంతిని తీసుకుని రన్అట్ చేశాడు. ఈ క్రమంలోనే పంత్ ని అవుట్ చేసిన ఆనందంలో రియాగ్ పరాగ్ మైదానంలోనే బిహూ డాన్స్ చేశాడు. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా తమ తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడింది. ఇక ఆ మ్యాచ్ లో కూడా క్రిస్ గెల్ ని పెవిలియన్ చేర్చిన క్రమంలో రియాన్ పరాగ్ బిహూ డాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో కూడా నెట్టింట్లో హల్చల్ చేసింది.